ఫ్యాక్ట్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఉక్కపోత వడగాలులతో జనం చంకుతున్నారు. ఉదయం 9 గంటలకి సూర్యుడు సుర్రుం అంటున్నాడు. సాయంత్రం 6 గంటలైనా ఎండవేడి తగ్గడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బాణుడి బగబగలతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కొమ్మెరలో గడిచిన 24 గంటల్లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నిర్మల్ జిల్లా కడంపెద్దూరులో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కొమరంభీం జిల్లా ఎల్కపల్లిలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీలు దాదాపుగా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత పెరిగిపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం సైతం జనానికి అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండవేళలో పనులకు వెళ్లే వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళొద్దు, జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళాలి, ఒకవేళ అత్యవసరమైతే తప్ప అని పలు సూచనలు సైతం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండ తీవ్రత గురి కాకుండా జాగ్రత్తలు పడాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొంతమంది ఉన్నారు మనకు అందుబాటులో, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా ఉందండి ఎండల తీవ్రత? ఎండలు విపరీతమైన 43-44 తీవ్రత ఉన్నది. సాధారణంగా మేము 8-8.5 గంటలకు వెళ్ళాక 12 లోపల ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే బాగా మా ఏజ్ పరంగా కూడా మేము జాగ్రత్త తీసుకోబడుతుంది. విపరీతమైన ఎండలు ఉన్నాయి, 44-42. అందుకోసం 12 దాకా లోపల ఇంటికి వెళ్ళిపోతాం. గ్రామీణ ప్రాంతాలలో ఎట్లా ఉదయం వేళలో ఉపాధి హామీ పనులు అవి వెళ్తున్నారు? ఉపాధి హామీకి పోతారు సార్, 2 అవర్స్ ఏమో వేస్తారు, మరి ఆల్రెడీ బిఫోర్ వెళ్ళిపోతారు, 11కి వెళ్ళేస్తారు. ప్రస్తుతం అయితే గతంతో చూసుకుంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అంతకుముందు కొంత వాతావరణంలో మార్పుల నేపథ్యంలో కొంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరి రానున్న 2-3 రోజుల్లో సైతం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎండవేళల్లో బయటకు ఎవరు వెళ్ళొద్దు, అదేవిధంగా పనులు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఎండ నుంచి ఉపశమనం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, వారితో ఎండలు ఎట్లున్నాయమ్మా బయటకు వస్తే? ఎండలు చాలా ఉన్నాయి, 10 అంటే 10 కాగానే స్టార్ట్ అవుతున్నాయి. ఎండకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది వెళ్ళడానికి, బయటకు వెళ్ళడానికి భయం. 43 డిగ్రీస్ ఉంది, బయటకు వెళ్ళడానికి భయం అవుతుంది. సో మొత్తానికి అయితే ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నామని అయితే జనం చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కావచ్చు, వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఉపాధి హామీ పనులకు వెళ్ళే జనానికి సైతం కూలీలకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు అయితే కింది స్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండ నుంచి ఉపశమనం కోసం, అదేవిధంగా ఎండవేళలో బయటకు వెళ్లకుండా ఉండడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వెళ్తే గనక శీతల పానీయాలు తీసుకోవాలి, ఎక్కువగా వాటర్ తీసుకోవాలని వైద్యులు, అదేవిధంగా నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.